శ్రీవిద్య మన సర్వ సభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి నగరాల శక్తి కోసం కానీ అలాగే మన మార్కెట్ గారి సభ్యం గారికి మండల వివిధ శాఖ నుంచి వచ్చిన అధికారులకు ఇప్పటి మరి అందరూ వాడతారు ఇక్కడైతే స్వచ్ఛ భారత్ కోసం
ఒకసారి సర్వసభ సమావేశానికి ఆర్టికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వస్తలేదు. మేము అంతకుముందు గతంలో కూడా చెప్తాను, కానీ ఎప్పుడు వారి చర్య తీసుకోవడం కూడా జరగదు. కంపల్సరీ మా ఎంపీడీ సార్ సర్పంచ్ అందరి తరఫున వారి చర్య తీసుకోవాలని ఎంపీ మేడం గారిని, సూపరింటెండెంట్ గారిని, మేడం డిప్యూటీ చైర్మన్ గారికి దృష్టికి చెప్తాను. చిన్న ఏర్పాటులో మనకి 100% మంది సరిపడి అవుతున్నాయి అన్ని గ్రామాలలో. వాళ్ళు రోజు ఇంటికి వచ్చి లొల్లు పెడుతున్నారు, సర్పంచ్ దగ్గరికి పోతలేరు, మా దగ్గరికే వస్తున్నారు. రెండో వాళ్ళ మొత్తానికే వస్తలేవు వాటర్ మాత్రం. ఫస్ట్ పైప్ లైన్ వాటర్ వస్తలేవు, ఇప్పుడు మిషన్ దగ్గర వాటర్ కూడా వస్తలేదు. మొత్తం 2000 ట్యాప్స్ మేడం. రెండోది గత నెల కిందనే మేము ఇల్లు సర్వే చేసినాము అంగన్వాడీలతో. ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతే ఒక 5 స్ట్రీట్స్ అయితే అసలు కనెక్షన్స్ లేవు, పూర్తి స్థాయిలో లేవు. అసలు ఎక్కడ కూడా ఏ విలేజ్ కూడా నాకు తెలిసి 100% జరిగిన విలేజ్ అయితే ప్రతి చోట సమస్య ఉంది. ఏ విలేజ్ కూడా మళ్ళా ఇంతవరకు రాలేదు. 2 నెలల ముందట వచ్చిండు, మొత్తం లైన్స్ చూసుకున్నారు, మళ్ళా ఇవరకు ఏం కూడలేదు. రెండో వారం అయితే మొత్తం ఖరాబ్ చేసిండు, ఇప్పుడు సెవెన్ లైన్ కూడా ఏం కూడలేదు. ఈ మేము ప్రతి మీటింగ్ వస్తున్నాం, ప్రతి మీటింగ్ చెప్తున్నాం, కానీ పట్టించుకుంటలేదు. పిల్లలు కూడా బాగా మంది వెళ్తున్నారు, అక్కడ వాటర్ కూడా తగ్గలేదు. చెప్పాలి ఇప్పుడు 3 మంత్స్ జరుగుతుంది, జరిగినప్పుడు సమాధానం చెప్పే బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎలా? ఇప్పుడు అక్కడ మేడం కూడా సమాధానం చెప్పలేదు కదా, దాని కూడా తదుపరి కార్యక్రమం ఉంటుంది కదా. ఒకటే చోట 3 బెడ్లేసేది. నిన్న ఏంటి అని అడిగితే ఇంటి వాళ్ళని పైకి కొట్టుకొని చెప్పి కదా. ఇది ఎక్కడ మేడం? అంటే ఎవరు చెప్పారు మేడం? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భారత పథకం ఇంటి లైన్ ఎంతవరకే చేశారో అంతవరకే మేము లైన్ కనెక్షన్స్ జాబ్స్ కనెక్షన్స్ ఇస్తామంటున్నారు. ఒకవేళ అడిషనల్ రిక్వైర్మెంట్
ఇంకా సరిపోలేదు, ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. సో అది గ్రామ పంచాయతీ నుండి మనం కూడా చేసుకోమంటున్నారు. సో ఆ విధంగా చేసుకోవచ్చా? ఇక్కడ మండల పరిషత్ ద్వారా మేము అడుగుతున్నాం. అంటే రెండింటికి కనెక్షన్స్ ఇవ్వాలని మన ప్రభుత్వం కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా చెప్తున్నారు. సో మనకు మిగతా అడిషనల్ రిక్వైర్మెంట్ గ్రామ పంచాయతీ నుండి తీసుకోవచ్చని ఏ విధంగా చెప్పారు. మరి అలా ఏ విధంగా ఏమన్నా మనకు ప్రొవిజన్ కంపల్సరీ జీవో గైడ్ లైన్స్ కొన్ని ఇంకా రాని కవర్ కానీ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ వార్డు, సిక్స్త్ వార్డు ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్డులకు మిగతా వార్డులు అన్నిటికీ ఎస్టీ పైప్ వచ్చింది, మిషన్ పర్క్ లైన్ వచ్చింది. మా వార్డులకు ఎందుకు రావాలని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి మేము ఏమి సమాధానం ఇవ్వాలి? ఇంకోటి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి, గ్రామ పంచాయతీ నుంచి నిధులు తీసుకుని మేము ఎట్లా పెట్టాలి? మేము ఎప్పుడైతే గ్రామ పంచాయతీలో మాకు ఇబ్బంది ఉంటుంది. ఈ ఫండ్ తీసుకుంటే మా పరిస్థితులు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. నేను అడగగానే మన సర్పంచ్ గారు కలర్స్ వేయిస్తున్నారు మేడం. అంతకుముందే కలర్స్ వేయించిన మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం, ఎందుకంటే వాళ్ళు ఐసోలేషన్ రూమ్స్ వాడుకుంటున్నారు. దానికి గాను సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేస్తే ప్రతి ఒక్క మా పాఠశాలకు మాత్రం కలర్స్ వేస్తున్నారు, ప్లస్ కిటికీలకు డోర్లకు కలరింగ్ కూడా అవుతుంది. అయితే మొక్కలు కూడా అదనంగా ఉన్నటువంటి బ్రాంచెస్ని తొలగించడం జరుగుతున్నది. ఈ రెండు రోజులలో వర్షం కారణంగా కొంత ఆగిపోవడం జరిగింది. ఆ ఒక్క జారీ కొట్టించడం అనేది చేస్తే ఏదైనా సరే ఐటమ్ కానీయండి, ఇంకేదైనా కానీయండి, చేస్తే చాలా బాగుంటుంది సార్. మన పాఠశాల, మన ఊరు, మన పిల్లలని ఆలోచన ఒక నిమిషం చేయండి. ఏమున్నా మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క పాఠశాలకి విద్యార్థులను బట్టి 15,000 మాత్రమే రావడం జరుగుతుంది సార్. 15,000 మాత్రమే మాకు బడ్జెట్ రావడం జరుగుతుంది. అంతకుముందు 6.5 ఉండే మేడం, 25,000-30,000 వచ్చేది. ఆ 15,000కి మా పేపర్ ఖర్చులు ప్లస్ కరెంటు బిల్లుకి మేము సరిపడం లేదు సార్. చాలా ఇబ్బందికరంగానే ఉంది పాఠశాల. అయితే దీనికి యూనియన్స్ వేరే చేసుకుని మేడం కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే
అభిప్రాయం అందులో ఉన్నారు. Gracias.